కర్నూలు శివార్లోని మామిదాలపాడు సమీపంలో వెలసిన గోదా గోకులంలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఇష్టి కార్యక్రమంలో భాగంగా గురువారం హైగ్రీవ ఇష్టి జరిగింది। ఈ ఇష్టిలో పాల్గొన్న దంపతులతో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపుత్ కుమార రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆగమ సర్వభౌమ శ్రీ మద్వదూల సముద్రాల రక్తమాంతాచార్య స్వామివారి ఆధ్వర్యంలో బుద్ధ్వికులు నిర్వహించారు। ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ హయగ్రీవుడిని ఉపాసిస్తే సకల విద్యలు సిద్ధిస్తాయని తెలిపారు। తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా బుర్రకథ గానం శ్రోతలను ఎంతగానో అలరించింది। కథకులు గరిమెల్ల సత్యవతికి, గరిమెల్ల సీతామాలక్ష్మి, గరిమెల్ల ఆంజనేయదేవి వంతలుగా సహకరించారు। సీతా కళ్యాణ ఘట్టం అత్యంత మనోహరంగా శ్రోతల హృదయాలను ఆకట్టుకుంది। అంతకుముందు శ్రీ 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 త్రిదండరి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాచార్య స్వామీజీ మాట్లాడుతూ కళలు ఈశ్వర సాక్షాత్కారానికి సాధనాలని అన్నారు। ఈ కార్యక్రమంలో గోదా గోకులం వ్యవస్థాపక చైర్మన్ మారం నాగరాజు గుప్తా, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, పాలాది సుబ్రహ్మణ్యం, ఇల్లూరి రామయ్య, బాలసుధాకర్, చిత్రాల వీరయ్య, భూమ కృష్ణమోహన్, వేముల జనార్దన్, రవిప్రకాష్, లింగం కృష్ణమోహన్, గోదా గోకులం పరివారంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, శ్రీవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు। నిదురా రాదు ఎందుకు తెలుసా? కబుల ఆ మహానుభావుడైన రాముని ఎలా వర్ణించారంటే, ఆ చిరునవ్వే అమృతపు జల్లలో అఖిల జగములీలో ఆ చేతి విల్లలో అతని గానమున అలరారు కాయో ఎన్ని యుగాలకు నవ్యాతి నవ్యం జగమే రామమయం అంత అందం।